అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అనంతపురం జిల్లాలో జూన్ నెలలో నార్మల్గా రావాల్సిన వర్షం 53.3 mm, గనక ఈ సంవత్సరం 144.2 mm వర్షం వచ్చింది. అంటే ఎక్సెస్గా వచ్చింది. ఇది మంచి సంకేతం. 170.6% ఎక్సెస్ రెయిన్ఫాల్ ఆ జిల్లాకి వచ్చింది. భగవంతుడితో ఇలాగే ముందుకి వెళ్ళాలని, ఎక్కువ రెయిన్ఫాల్ జిల్లాకి రావాలని కోరుకుంటున్నాం. జిల్లాలో ప్లాంటేషన్ యాక్టివిటీ మొదలు పెడుతున్నాం. కరువు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా ఇది. సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ రెండు వాటికి కూడా షాడో ఏరియాలో, అంటే ఒక డెక్కన్ పెనిన్సులా మనం తీసుకుంటే రెండుకి మధ్యలో మన జిల్లా ఉండడం మనకు వర్షం నుంచి మేము వంచితం అవుతాం. కనుక కొన్ని యాక్టివిటీస్తో మనం పచ్చదనం పెంచుకోవడం నుంచి భూగర్భ జల బాగా అవుతుంది. ఎక్కువ పచ్చదనం చెట్లు ఉంటే ఒక మైక్రో ఎన్విరాన్మెంట్ అని అంటాం. ఈ మైక్రో ఎన్విరాన్మెంట్తో మాయిశ్చర్ ఉంటుంది, తేవాంశం మట్టిలో అలాగే ఎన్విరాన్మెంట్లో కూడా ఉండడం వలన అలా ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటే వర్షం కూడా బాగా వస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్తారు. ఒక జిల్లాకి 33% గ్రీన్ కవర్ ఉండాలి. ప్రస్తుతానికి 7.5% ఉంది. ఇది ఐతిహాసికంగా వేలాది సంవత్సరం నుంచి ఒక జియోగ్రాఫికల్ వస్తుంది. ఈ సంవత్సరం, ఈ సీజన్లో, ఈ నెల అంటే ఇప్పుడు జూలై మాసంలో 1,00,000 మొక్కలు నాటాలని ఒక డ్రైవ్ని తీసుకున్నాం. మనం ఒక చెట్లు నాటిన తర్వాత ప్రతి సంవత్సరం ఈ సమయంలో నాటుతాము, తర్వాత మర్చిపోతాం. అది 1-2 నెలల ఉంటుంది. ఎండ ఎక్కువ అయినప్పుడు ఎండిపోయి చనిపోతుంది. ఈసారి జూలై 1 నాటికి ఒక మొబైల్ యాప్ కూడా తయారు చేస్తున్నాం. ఈ మొబైల్ యాప్లో ఏమవుతుందంటే నేను నాటినప్పుడు ఆ జియో కోఆర్డినేట్స్ నేను క్యాప్చర్ చేసి, ఓకే నేను అప్పారావు ఒక కానుగ చెట్టుని నాటాడు, ఆ ఫోటోని అప్లోడ్ చేయాలా. సో నాకు జియో లొకేటెడ్ డేటా వచ్చేస్తుంది. తర్వాత రోజు దానికి నీళ్లు పోస్తున్నటువంటి ఒక సెల్ఫీ కావాలి. అది అయిన తర్వాత నాటిన వెంటనే ఒక ప్రమాణపత్రం కూడా మనం తయారు చేశాం. ఆ ప్రమాణపత్రం కూడా చదివి చెప్తాం. జిల్లాలో కలెక్టర్ గారు కూడా ఒక చెట్టుని అడాప్ట్ చేసుకుంటారు, రోజు దాన్ని నీళ్లు పోస్తారు. అలా ప్రతి ఒక్కరు, నేను కూడా శపథం తీసుకుంటాను, ప్రతి ఒక్కరు నాటినప్పుడు వాళ్ళకి ఆ శపథం చదివించి చెప్తాం. సో వాళ్ళు దాని మీద ఆ ప్రతిజ్ఞని తీసుకుంటారు. సో దీంతో అంటే ప్రతి చెట్టు మీద ప్రతి మనిషికి ఒక అటాచ్మెంట్ అనేది క్రియేట్ చేయాలనేది. ఈ ఇన్స్టిట్యూషన్లో పండ్లు వచ్చే చెట్లని వేస్తాం, అంటే ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్. అంటే రేపు చెట్టు అయినప్పుడు ఆ పండ్లు ఆ పిల్లలే తినగలిగేటట్టు నేరేడు పెడితే అందులో మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్ చాలా బాగా ఉంటుంది. పిల్లలు పెరిగేటప్పుడు అవన్నీ వాళ్ళ కళ్ళు ముందర చూసుకుంటూ పెరిగితే వాళ్ళకు ఒక అటాచ్మెంట్ వస్తుంది. మరియు 1-3 నెలల తర్వాత దాని ప్లాంట్ గ్రోత్ చెక్ చేస్తాం. చెక్ చేసి మళ్ళా మన అధికారులు, గ్రామస్థాయి అధికారులు అక్కడ వెళ్ళి మళ్ళా ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరుగుతుంది. 3 నెలల క్రితం మీరు చెట్టు నాటారు, వర్షాకాలం అయిపోయింది, ఇప్పుడు మీ ప్రణాళిక ఏంటి, సో మేమేం చేస్తాం, మీరేం చేయాలి. సో ఇలా ఒకటి అనుకున్నాం. అంటే ఈ కార్యక్రమాన్ని గౌరవ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రులు మా పయ్యావుల కేశవ్ గారు, ఆయన ఉరువకొండలో ప్లాంటేషన్ చేయడంతో పాటు మొదలుపెట్టారు. ఈ సెషన్ అయిన తర్వాత గౌరవ ప్రజాప్రతినిధులందరూ ఎప్పుడు జిల్లాకి రిటర్న్ అవుతారు, వారు వాళ్ళ క్షేత్రస్థాయిలో ప్లాంటేషన్ని స్టార్ట్ చేస్తారు.
రెండవ అంశం మీ అందరికీ తెలియజేయడం ఏమనగా డయేరియా. ఇప్పుడు వర్షం ఎక్కువ అయినప్పుడు డయేరియా అనే కూడా సమస్య కూడా వస్తుంది. దీని భాగంగా కేంద్ర ప్రభుత్వం స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అని మొదలుపెట్టింది. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు హెల్త్ మంత్రి వర్యులు రాష్ట్ర స్థాయిలో రివ్యూ చేస్తే చీఫ్ సెక్రటరీ గారు మరియు వివిధ సెక్రటరీ గారు కూడా సాటర్డే శనివారం అన్ని కలెక్టర్స్తో సమావేశం అవ్వడం జరిగింది. అట్లా చూసుకుంటే అనంతపురంలో అన్ని ఉమ్మడి 13 జిల్లాల్లో పోలిస్తే చాలా తక్కువ, అంటే ఎక్కువ ఎండ ఉండడం వలన ఇది మంచిది అనుకోండి. గనక ఏ ఒక్క పిల్లలు కూడా డయేరియా నుంచి చనిపోకూడదు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ డెత్ అనే క్యాంపెయిన్తో అంతే ఇంటెన్సిటీతో జిల్లాలో కూడా మనము చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ముఖ్యంగా మూడు అంశాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే చెత్త, మీ ఇంటి చుట్టూరా ఉన్నటువంటి గార్బేజ్ ఆల్రెడీ కార్పొరేషన్ వాళ్ళకి మరియు పంచాయత్ వాళ్ళకి చెప్పడం జరిగింది. చాలా డీటెయిల్గా ఇప్పుడు క్లీన్లెస్ డ్రైవ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ గార్బేజ్ అనేది మీరు అక్కడ పెట్టడం వలన ఈగలు అని వస్తాయి. ఈ ఈగలు మీ తినే భోజనం లేదా నీళ్లు తాగే నీళ్ళలో ఒకటి నుంచి ఒకటి వెళ్ళడం కూర్చోడం వెళ్ళడం కూర్చోడం వెళ్ళడం వలన అది ముఖ్యంగా కంటామినేట్ అవుతూ ఉన్నది. మరియు వాటర్ సోర్సెస్ దగ్గర మీరు చెత్త వేయడం వలన అది కంటామినేట్ అవుతూ ఉంది. దీన్ని ముఖ్యంగా అందరూ కూడా జాగ్రత్త వహించమని కోరుతున్నాను. ప్రభుత్వ డిపార్ట్మెంట్లు అందరూ కూడా శరవేగంగా చర్యలు ఇప్పుడు తీసుకుంటూ ఉన్నారు, ఇంకా ఎక్కువ తీసుకుంటారు. రెండవది హ్యాండ్ వాషింగ్, అంటే చివరికి అది మన నోటికి రావాలి. మన నోటికి రావాలంటే చేతులతో దాన్ని తింటాము లేదా తాగుతాము. అనంతపురం జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవ్ ఆన్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్, పర్ఫెక్ట్ ప్రోటోకాల్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. అంటే ఎందుకు నేనే స్వయంగా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాలనుకుంటున్నారంటే ఇది అంత ముఖ్యం. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే హ్యాండ్ వాషింగ్ మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే దాదాపు 200 రకమైన వ్యాధులు మీకు రావు అంటున్నారు. అంటే ఎంతో కీలకమైన చర్య ఇది.